శ్రీగురుభ్యో నమః. కుజుడి యొక్క సంచారం ఏవైతే కన్యారాశిలో ప్రవేశించి ఉత్తర నక్షత్రం రెండవ పాద మీదకి వస్తాడో అక్కడ నుండి అష్టమ స్థానాన్ని కూడా చూస్తాడు. కన్యా నుండి అష్టమ స్థానం అది ఏంటంటే మేషరాశి అని. కానీ మేషరాశి సొంత తెలియదండి. కానీ నక్షత్రం ఏమీ చూస్తున్నాడో మొట్టమొదటి చూసేది అశ్విని నక్షత్రం మొదటి పాదమే చూస్తాడు. సొంతనే చూస్తున్నాడు, ఇంటిని బాగానే చూసుకుంటాడు. అశ్విని నక్షత్రం మొదలంటే కేతు నక్షత్రాన్ని మీద చూస్తాడు. చూస్తున్నప్పుడు మొదటి పాదం మీద ఎప్పుడైతే చూస్తాడో కుజుడి యొక్క దృష్టి పడిందో సరిగ్గా అప్పుడు ప్రశాంతంగా ఉన్నవాడికి ఏదో అగ్నితత్వం కలిగిన కొన్ని భావాలు ఏదో ఒక బర్నింగ్ అనేది జరగడానికి అవకాశం ఉంది. బర్నింగ్ అంటే ఒక పని అవుతుంది అనుకుందని సడన్గా డౌన్ఫాల్ అయితే ఎలా ఉంటుంది మనిషికి చూడండి. మంచి హోప్స్ పెట్టుకున్న వాడు సడన్గా డ్రాప్ అయితే ఎలా ఉంటుందో ఆ విధమైన స్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే అశ్విని నక్షత్రం మొదటి పదం వాళ్ళు ఈ 12వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యకాలంలో కొంచెం డిప్రెషన్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు కూడా ఈ కంగారు పడట్లే ఇది అని తాత్కాలికము ఒక వారం రోజులు అనుకుని దాన్ని సర్దుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. ముందుగా ఈ ఎపిసోడ్ని మనం ముందుగా రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ప్రత్యేకించి వీళ్ళు ఏం చేసుకుంటారంటే గణపతి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. గణపతి ఆరాధనలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ దోషంలో బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే అశ్విని నక్షత్రం మొదటి పాదం అవడం వల్ల అది మొత్తం 27 నక్షత్రాల మొదటి పాదం అయింది కాబట్టి రేవతి 4వ పాదం 108వ పాదం ఉంటుంది. వీరిన్నింటికి ఒక విశేషమైన స్థితి ఉంటుంది కాబట్టి ఒక యోగం అనేది ఉంటుంది. ఆ యోగంని ఎప్పుడైతే కుజుడైన పాపగ్రహం అగ్నితత్వం గల పాపగ్రహం ఎప్పుడైతే దృష్టి పెడుతుందో దాని మీద ఆటోమేటిక్ యోగాన్ని బర్న్ చేయడం ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక కీర్తిమంతుడు ఎవడైనా ఉంటే వాడి కీర్తిని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక ధనవంతుడు ఉన్నాడే ఆ ధనంలో ఎక్కడో ఒక అనర్థం జరగడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక సినిమా యాక్టర్ హీరో ఉంటే వాడికి తీసిన సినిమాలో ఏదో చిన్న పిసరు బలహీనపడితేటట్టుగా చేస్తుంది, పేరు తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ఒక 10 పాయింట్లు తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. తగ్గించి మళ్ళీ లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంచేత ఇది జాగ్రత్త పడటం, గణపతి ఆరాధన చేయడం, సూర్యనేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఈ విధంగా చేసుకోవడం ప్రయత్నం చేయండి. కూచుడు యొక్క సంచారం ఎప్పుడైనా సరే అది ఒక రకంగా చెప్పాలి నష్టాన్ని చూపిస్తుంది తప్ప లాభాన్ని చూపించదు. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం చాలా బాగుంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.